ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూరినల్ బేస్కి సంబంధించి ఎలా ఫిట్ చేయాలి కావాల్సిన సామాన్ ఏంటి కొన్ని మెలకువలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి వచ్చిన పా సామాను చూసారు కదా మెటీరియల్ అయితే అతి సింపుల్గా బిగించవచ్చు అనేక కంపెనీలు అనేక మోడల్స్లో అందుబాటులో రావటం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఒక బేసిన్ చూస్తే మీకు అవగాహన అనేది వస్తుంది మరి ఈ బేసిన్కి సంబంధించి మనకి స్క్రూలు మరమేకులు ఈ విధంగా మరమేకులు రావటం జరుగుతుంది ఇక ముందుగా మనకి ఎంత హైట్ కాదు చూసుకొని హైట్లు కొలతలు అనేక వీడియోలో చెప్పాను ఇక మనకి ఎక్కడ పైప్ లైన్ లేకుండా చూసుకోవాలి పాయింట్కి దగ్గరే పైప్ లైన్ రాకుండా చూసుకోవాలి మరి మీకు లేస్తున్నాం కాబట్టి ఈ విధంగా స్క్రూలతో ఫిట్ చేసిన తర్వాత కింద వేస్ట్ ప్లెగ్ జారిపోతూ ఉంది కారణం ఏంటంటే మరి ఈ విధంగా పాయింట్ గ్రిప్ దొరకట్లేదు అలాంటి సందర్భాలు ఏం చేయాలి చెప్తాను ఈ వీడియోలో ఇక్కడ మనకి లైన్లైన్ కనెక్షన్ అనమాట లైన్లైన్ కనెక్షన్ కట్ చేసేసి ఆ విధంగా ఏర్పాటు చేసాం మరి ఇక్కడ పుష్ వాల్ పెట్టకుండా యాంగిల్ వాళ్ళు ఎందుకు పెట్టామంటే ఎప్పుడు వదిలే ఉంటుంది వాటర్ సన్నగా ఇక్కడ మన టేప్ వేసి ఈ విధంగా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి వేస్ట్ ప్లగ్కి టేప్ వేసేసి ఈ విధంగా వేస్తే గ్రిప్ వచ్చేస్తుంది అంటే టేప్ వేసి మరమేకలు బిగిస్తే స్క్రూలు ఇక లీకేజ్ అనేది ఉండదు ఇక ఇబ్బంది ఉండదు అనమాట ఈ విధమైన టెక్నిక్ ఉపయోగించండి ఇక ఇక్కడ యాంగిల్ వాళ్ళు ఏంటంటే సన్నగా వదిలి ఉంచుకుంటారండి ఇది ఒక ఆఫీస్ అనమాట ఎప్పుడు అది వాల్ అయితే పద్దాఖలు నొక్కాలి ఈ ఆఫీసులు ఏంటంటే అలా ఏర్పాటు చేయమన్నారు అందుకొని ఏర్పాటు చేశాం మరి పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా మరి వదిలినప్పుడు అందుకే ఇక్కడ గ్యాప్కి ఎంసీలు అనమాట ఎంసీ ఎంసీలు కలిపేసి పెట్టేస్తే ఆ నొక్కినప్పుడు ఆ వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ గ్యాప్ కవర్ అయిపోతుంది అనమాట ఎంసీలతో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఆరిన తర్వాత మళ్ళీ వీడియో మీకు చూపిస్తుంది అనమాట గట్టిగా అయిపోయింది చూశారు కదా గట్టిగా అయిపోతుంది ఆరిన తర్వాత ఇక ఈ విధంగా అతి సింపుల్గా మనకి యూరినర్ బేసిన్ అనేది ఫిట్ చేసుకోవచ్చు